సార్, చూస్తే ఇంకొక 40 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ ఏపీలో ఎన్నికల వాతావరణం హీట్ ఎక్కింది. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటున్నాడు, 6 గ్యారెంటీలు ఇస్తానంటున్నాడు, ఎలా ఉండబోతుంది? ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ఇంటికి కిలో బంగారం, ఇంటికి ఒక కారు ఇస్తానన్న కానీ ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబును కానీ పవన్ కళ్యాణ్ను కానీ బీజేపీని కానీ నమ్మే స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 100కి 100% 2వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ఒక సాధారణ ఎంపీపీలు జెడ్పీటీసీలకు దాదాపుగా 10 నుంచి 14 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు. ఒక ఉపాధి కూలి మడకసిర ఒక ఉపాధి కూలికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. అలాగే సింగనమల నియోజకవర్గంలో ఒక సాధారణ లారీ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈరోజు చట్టసభల్లో పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఆయనకున్న విశ్వసనీయత, విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తూ అతను చిరస్థాయిగా రాజన్నకు మించిన తనయుడిగా, రాజన్న కొడుకుగా చిరస్థాయిగా ఈ పేద ప్రజల గుండెలో నిలిచిపోతాడు. మరి మీరు ఏదైతే ఉన్నారో మీరు చెప్తున్నారు, అటు చూస్తే ఎందుకు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేది ఏందని చెప్పేసి అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. వాళ్ళకంటే ఇప్పుడు చంద్రబాబు దాదాపుగా కోటాను కోటేశ్వరులైన 300 కోట్లు 400 కోట్లు పెట్టి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. కానీ జగనన్న ఈరోజు కటారు నిరుపేదలు ఈ పస్తు పొద్దున కూలీ నాళి చేసుకుంటే కానీ తినలేని స్థితిలో ఉండే వాళ్ళకు ఈరోజు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. అది పెత్తందారులకు పేదలకు ఉన్న వ్యత్యాసం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? 100కి 100% జగన్మోహన్ రెడ్డి రేపు 2వ సారి ప్రమాణ స్వీకారం చేస్తాడండి. దాదాపుగా 1.5 లక్షల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ కింద పేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దాదాపుగా ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చాడు. మీకు ఈ రాష్ట్రంలో ఏకైక దమ్మున్న మొగోడు ఎవడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీకు మీ కుటుంబానికి న్యాయం చెరుగుతేనే ఓటేయమంటున్నాడు. కానీ ఒక మాట చెప్పనండి, ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలో సచివాలయాల్లో ఎలక్షన్స్ జరపొద్దు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు, ఎందుకంటారు? ఆడలేక మధ్యలో దరువు అన్నట్టు ఇలాంటివన్నీ చౌకబారు నీచమైన నికృష్టమైన రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటివి ఏమీ నమ్మరు ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 100కి 100% జగన్మోహన్ రెడ్డి సీఎం అండి. ఎందుకని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఎలక్షన్స్ జరిపితే నాడు నేటి డెవలప్మెంట్స్ కింద కనపడతాయి అని అంటారంటారా? ఈ అభివృద్ధి ఎక్కడ కనపడిపోతుందో నాడు నేడు కింద. గతంలో చూస్తే మనము ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అధ్వాన్నంగా స్లాపులు ఊడిపోయి వర్షానికి కారుతూ ఎంతో అధ్వాన స్థితిలో ఉండేవి చంద్రబాబు పాలనలో. ఈరోజు జగనన్న వచ్చాక నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా అభివృద్ధి పదంలో ఈరోజు చూస్తూ ఉంటే పిల్లలకు నాణ్యమైన బుక్స్, షూస్, బట్టలు, ప్రతి పేదవాడికి ఒక ఇంటికి అన్నగా, కొడుకుగా, తమ్ముడిగా, ప్రతి పేదవాడి పిల్లలకు ఒక మేనమామగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నాడు. దాదాపుగా 2-3 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. జై జగన్.